ఊర్ బయటబడి ఊరు లోపల బార్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ మాధవీలతకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యా వినాశనానికి అడుగులు వేస్తుందన్నారు నాడు నేడు పేరుతో ప్రాథమిక పాఠశాలను కొంతమేర అభివృద్ధి చేసి ఇప్పుడు తరగతుల విలీనం పేరుతో బడుల మూసివేత చేయడం సిగ్గుచేటని అన్నారు బడి కోసం చరిత్రలో తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాల్లో చేసిన చరిత్ర లేదని ఆ ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు ఇప్పటికే విలీనమైన పాఠశాలలో హైస్కూల్ వెళ్లకుండా ప్రైవేట్ పాఠశాలలకు మొగ్గు చూపుతున్నారని అన్నారు ఇదే కొనసాగితే ప్రాథమిక పాఠశాలలు కనుమరుగవుతాయన్నారు హాస్టల్ విద్యార్థులకు మెస్సాజ్లు 2500 పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలు నూతన మూడు నాలుగు తరగతుల విలీనాన్ని వ్యతిరేకించండి మూడు నాలుగు తరగతుల విలీనాన్ని ఆపాలి మూడు నాలుగు తరగతుల విలీనాన్ని ఆపాలి పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి వసదీవన విద్యా దీవెన వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి వసదీవన విద్యా దీవెన వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి వసదీవన విద్యా దీవెన వెంటనే పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలు మూడు నాలుగు తరగతుల విలీనాన్ని వెంటనే తమ్ముడు అమ్మాయి వెనకన్న బ్యాండ్ కూడా పుష్పక విమానం రే పక్కన పక్కన అంటే